ఇప్పుడు మనం టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారితో ఉన్నాం. సార్, జగన్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఖాళీగా ఉన్న 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుందా సరే, ఇప్పటికి 2 సార్లు జాబ్ క్యాలెండర్లో వదిలారు, దాంట్లో ఎంతమంది ఉద్యోగాలు సాధించారు? అలాగే చూస్తే కనుక ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం కానీ లేదంటే వాళ్ళ పార్టీది కానీ ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాల మీద మీ అభిప్రాయం ఏంటి? అరే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు మాట తప్పను మడం తెప్పను అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ఆ రోజు నిరుద్యోగులందరితో బ్యానర్లు కట్టించుకోవడానికి, బైక్ ర్యాలీలకి, పోస్టర్లు అంటించడానికి ఆ రోజు నిరుద్యోగులందరినీ వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 230,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు 3 సంవత్సరాలైనా సరే ఒక విద్యార్థి నిరుద్యోగి కూడా ఒక జాబ్ కలిగించిన దాఖలల్లో మనం చూసుకున్నట్లయితే 230,000 ఉద్యోగాలు సెక్యూర్డ్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జాబ్ మేళ్ళని చెప్పేసి 15,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు 100,00,000 ఈరోజు వాళ్ళ సాక్షి పత్రికలకు కానివ్వండి, సాక్షి మీడియాకు కానివ్వండి, వేల ఖర్చులు ఈరోజు ఖర్చు పెడుతున్నాడు. 150,000 ఉద్యోగ రిజిస్ట్రేషన్లు అయినాయి అని చెప్తున్నాడు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ కానివ్వండి, నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేసుకుంటున్నారు. అంతేకాకుండా డిగ్రీ చదివిన వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు, అదే కాకుండా పీజీ చదివిన వాళ్ళకి పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు, అదేవిధంగా ప్యాకేజ్ ఉద్యోగాలు, ఇవన్నీ కట్టబెట్టడం చాలా దుర్మార్గం. విద్యార్థి యువతని ఈరోజు కించపరుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు యువత అంతా నీకు ఓట్లేసింది ఈ ఎట్లాంటి సెక్యూరిటీ గార్డు, వాచ్మెన్లు, అదేవిధంగా ప్యాకేజ్ ఉద్యోగాలు ఇవ్వటం కోసం నిన్ను ఈరోజు విద్యార్థి యువత అంతా ఈరోజు నీకు ఓట్లేసింది అని చెప్పి కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డిని. కానీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ మేము యువత కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నాయి, యువతకి ఉద్యోగం రావటం కూడా వీళ్ళకి ఇష్టం లేదు, దాని గురించి వీళ్ళు గవర్నర్కి కానీ మిగతా సెంట్రల్ గవర్నమెంట్కి కానీ లేఖలు రాయడం లోకేష్ బాబు గారి కుంచిత మనస్తత్వానికి నిదర్శనం అని చెప్పి ఒక కామెంట్ చేశారు, దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? విజయసాయి రెడ్డి గారు ఒక సాక్షి దినపత్రిక కాకుండా అన్ని దినపత్రికలు వాళ్ళే పత్రిక విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం కృషి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి జాబ్ మేళ నిర్వహిస్తున్నాం అన్నారు. దాంట్లో మీ యొక్క ఎంత దుర్మార్గపు ఆలోచన ఉందో మీరే రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు నీ పార్టీ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం కృషి చేసిన కార్యకర్తలకు జాబ్లు ఇవ్వటం ఏంటండి? రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? 100,00,000 నిరుద్యోగులు ఉద్యోగాలు రాలేదని చెప్పి ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు, ఇళ్లలో ఫ్యాన్లు ఊరేసుకుంటున్నారు, పొలాల్లో పురుగుల ముందు తాగి చనిపోతున్నారు, అంతేకాకుండా రైలు పట్టాల మీద తల తెగి ముండాలు వేరే చనిపోతున్నాయి. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నం ఎట్లా దిగుతుందని అడుగుతున్నాం. మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గవర్నర్ గారికి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 230,000 ఉద్యోగాలు ఇస్తానంది, ఈరోజు యువతకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, దీన్ని మీరు పరిణామం తీసుకొని విద్యార్థి యువతకి ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పే విధంగా మీరు సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడమని చెప్పి మీ వింత మా నాయకుడు వింత పత్రాలు రాయడంలో తప్పే ఉందండి. దాన్ని మేము మా యువత తరఫున పోరాడుతున్నాం, ఇలా మా నాయకులు మా ఓకే. అలాగే చూస్తాను కానీ నిన్న ఒంగోలు సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా పరిపాలన చాలా 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 బాగుంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే నా పరిపాలనలో పేదలు మధ్యతరగతి వర్గాలు చాలా సంతోషంగా ఉన్నాయని ఒక మాట కామెంట్ చేశారు. నిజంగానా పరిపాలన అంత బాగుందంటారా? మధ్యతరగతి ప్రజలు కానీ పేద ప్రజలు కానీ వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని మీరు భావిస్తున్నారా? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ మేము సంక్షేమం బాగా జరుగుతుంది అంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికి కూడా ఒకటే నేను కోరుతున్నా, మీ ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా సరే మీ జేబులో 1 రూపాయి తీసి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు 1 రూపాయి అయినా ఖర్చు పెట్టారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ సూటిగా మేము ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వం సంక్షేమం ఇవ్వడం కాదయ్యా, ఆదాయం పెంచు పంచు, ఆదాయం పెంచకుండా నువ్వు పంచితే ఏ విధంగా ఉంటుంది?
బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ లేదు అంటారు. నువ్వు బడ్జెట్ లేకుండా, నువ్వు బడ్జెట్ పెంచకుండా నువ్వు ఏ విధంగా పంచుతావు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ ఒక మద్యానికి, ఒక సంక్షేమ పథకాలు ఇటువంటివి ఇవ్వకుండా డబ్బులకి బాన్సలు చేస్తే నువ్వు నీకు డబ్బులు ఎలా ఏ విధంగా ఉంటాయి? నువ్వు సంక్షేమం చేయటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర ప్రజలంతా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేస్తుంటే వాళ్ళ మీద అనేక రకంగా కేసులు పెడుతున్నారు, వాళ్ళు అనేక రకంగా ఇబ్బంది పడుతున్నారు. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు అనేక రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది అత్త సొమ్మంట అల్లుడు పంచినట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్క రూపాయి ధనాన్ని కూడా పంచకుండా ఈరోజు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. రాష్ట్రంలో సంపద లేదు, సంపద లేదంటారు. ఈరోజు మనం చూసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి కోవిడ్ టైంలో ఎటువంటి ప్రజలను ఆదుకున్నది లేదు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి దినపత్రికలు కానీ వాళ్ళ వ్యాపారాలు మాత్రం దినదినంగా అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దినదినంగా కింద దిగిపోతుంది. ఎందుకు దిగిపోతున్నాయి? వాళ్ళ వ్యాపారాలు మాత్రం పెరుగుతూ ఉండాలా? వీళ్ళ సంక్షేమ రాష్ట్ర ప్రజలు సంక్షేమ పథకాలన్నీ దిగిపోతూ ఉండాలా? ఏంటండి ఇది అర్థం కాని పరిస్థితి? అలానే చూస్తే కనుక మొన్న సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మాది బీసీ సంక్షేమ ప్రభుత్వం, అందుకే బీసీలకు పెద్దపీట వేశామంటున్నారు. నిజంగానే మంత్రివర్గంలో బీసీలో అనే వాళ్ళకి ఎక్కువ పదవులు ఇచ్చారంటారా? నిజమే. సజ్జల రామకృష్ణ గారెడ్డి గారు మాట్లాడుతూ ఈ క్యాబినెట్లో 70% బీసీలకే మేము ప్రవేశపెట్టాము అని చెప్పి అంటున్నారు. ఈరోజు బీసీలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. మనం చూసుకున్నట్లయితే 82లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు, ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 1990లో భారతరత్న ఇవ్వాలని చెప్పి రోజు ఎంతో కొంత పోరాడి భారతరత్న ఇప్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా ఈరోజు బీసీలకి ఎస్టీలకి ఈరోజు పెద్దపీట వేసి అనేక పదవులు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు కేంద్రప అచ్చెన్నాయుడు గారు ఈరోజు ఒక బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి నాయకుడు. ఈరోజు మనం అర్థమవుతుంది, ఈరోజు కడప చూసుకుంటే ప్రతి ఒక్క క్యాడర్ కూడా ఈరోజు రెడ్లకే సంబంధించిన వ్యక్తులకే ఇచ్చారా? కానీ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గంలో దాదాపు 50% పైనే ఈరోజు రెడ్డి సమాజ వర్గానికి ఈరోజు కేటాయించుకున్నారా? కానీ ఈరోజు బీసీ ఎస్టీ సమాజ వర్గానికి కూడా ఏ రోజు పెద్దపీట వేయలేదు. ఈ ప్రభుత్వం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి పదవులు ఇవ్వటంలో ఈ ప్రభుత్వం విఫలమైందని కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వాళ్ళ మంత్రివర్గం కానీ చెప్పటం, ఏదైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళు మాట్లాడినప్పుడల్లా మాది బీసీ సంక్షేమ ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ సంక్షేమ ప్రభుత్వం, మేము తెచ్చిన అప్పులో 90% అనేది వీళ్ళ సంక్షేమం కోసమే డైరెక్ట్ వాళ్ళ ఖాతాల్లోకి వేస్తున్నాము అని అన్నారు. నిజంగానే వాళ్ళు తెచ్చిన అప్పు దానికి ఇస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో విఫలమైంది.